నల్ల జిలేబీలు. సుందర్ సింగ్ శంభు మిఠాయి కొట్టులో పనిచేస్తూ ఉండేవాడు. అతను చాలా రుచికరమైన మిఠాయిలు చేసేవాడు. అతను చేసిన మిఠాయిలు తిని అందరూ బాగా పొగిడేవారు. మరింతగా అతను చేసిన జిలేబీలు బర్ఫీలు తినడానికి అందరూ చాలా దూరం నుంచి వచ్చేవారు. రండి రండి సార్, చాలా రోజులకి ఇటువైపు వచ్చారు, చెప్పండి ఏం తినిపించాలి మీకు? అరే శంభు అన్న, నాకు మాత్రం సుందర్ చేసిన జిలేబీలు తినిపించు, ఇంకా దానితో పాటు ఒక గ్లాస్ పాలు ఇవ్వు, మనసు హాయిగా ఉంటుంది. సరే సరే అలాగే. అరే ఓ సుందర్, అయ్యగారికి వేడివేడిగా జిలేబీలు తినిపించు. ఇప్పుడే తెస్తానన్న. శంభు కూడా సుందర్ని చాలా బాగా చూసుకునేవాడు. ఇంకా సుందర్ని తన చిన్న తమ్ముడిలా అనుకునేవాడు. ఇంకా తనకి వచ్చే డబ్బుల్లో ఎక్కువ శాతం తనకే ఇచ్చేవాడు. సుందర్ కూడా చాలా నమ్మకంతో శంభు దగ్గర పనిచేసేవాడు. అంతా బాగానే వెళ్తూ ఉండేది. కానీ ఒకరోజు వాళ్ల దుకాణం ఎదురుగా కళ్ళు మిఠాయి వాడు తన బండి పెడతాడు. ఇంకా చాలా తక్కువకే మిఠాయిలు అమ్మడం మొదలు పెడతాడు. రండి రండి, వేడివేడిగా జిలేబీలు తినండి, 50 రూపాయల కిలో, 50 రూపాయలు మాత్రమే. కళ్ళు యొక్క జిలేబీలు చవకగా ఉండడం వల్ల శంభు దగ్గర నుండి చాలామంది తినేవాళ్ళు కళ్ళు దగ్గరికి జిలేబీలు తినడానికి వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, కళ్ళు జిలేబీలని చవకగా చేయాలని అతను వాటిలో ఎక్కువ మోతాదులో కెమికల్స్ కలిపేవాడు. ఇంకా నెయ్యి కూడా నకిలీదే వాడేవాడు. మరి ఇక్కడ తన ఆదాయం తగ్గిపోవడంతో శంభు సుందర్తో ఇలా అన్నాడు. సుందర్, ఏదో ఒక ఉపాయం ఆలోచించు, లేదంటే మన వ్యాపారం దివాలా తీస్తుంది. మీరు కంగారు పడకండి అన్నా, నేను దీనికి ఉపాయం ఆలోచించాను. నేను రేపటి నుంచి అందరికీ నల్ల జిలేబీలు ఇంకా బర్ఫీలు చేసి తినిపిస్తాను. శంభు సుందర్ మాటలు విని ఆశ్చర్యపోతాడు. కానీ మరుసటి రోజు సుందర్ ఎప్పుడైతే విచిత్రమైన మసాలా చేసి నల్ల రంగులో ఉన్న బెల్లంతో చేసిన తీయ తీయని జిలేబీలు చేశాడో, వాటిని తిని శంభు ఆనందించాడు. అలా వాళ్ళు అందరినీ పిలుస్తూ ఉంటారు. రండి రండి, సుందర్ చేతులతో చేసిన రుచికరమైన నల్ల జిలేబీలు తినండి, రండి రండి. ఇప్పుడు మళ్ళీ అందరూ నల్ల జిలేబీలు తినడానికి శంభు దుకాణంకి వస్తూ ఉంటారు. అలా వాళ్ల వ్యాపారానికి మళ్ళీ జోరు పెరిగింది. ఒకరోజు వాళ్ళ నల్ల జిలేబీలని ఒక ఫుడ్ బ్లాగర్ యూట్యూబ్లో వీడియో పెట్టాడు. దాని తరువాత వాళ్ళ నల్ల జిలేబీలు మొత్తం పట్టణంలో ప్రసిద్ధి చెందాయి. అలా వాళ్ళకి చాలా దూరం నుంచి ఆర్డర్లు కూడా రావడం మొదలయ్యాయి. అప్పుడు వాళ్ళ దుకాణం శంభు సుందర్ల యొక్క నల్ల జిలేబీల పేరుతో మొత్తం దేశమంతటా ప్రసిద్ధి చెందుతుంది. మరి ఒకరోజు కళ్ళు మిఠాయి వాడి మోసం కూడా బయటపడింది. అతనికి నకిలీ కెమికల్స్తో చేసిన మిఠాయిలు చేయడం వల్ల జైల్లో పెడతారు. సైకిల్ మీద జ్యూస్ వ్యాపారి రామ్ కుమార్ ఊరి నుంచి పట్టణం తన భార్యతో కలిసి పని కోసం వెతుక్కుంటూ వస్తాడు. అతను చాలా కష్టపడేవాడు. అతనికి ఒక జ్యూస్ ఫ్యాక్టరీలో పని దొరుకుతుంది. రామ్ కుమార్ చాలా దీక్షా పట్టుదలతో ఆ జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ ఫ్యాక్టరీ యొక్క యజమాని చాలా మంచివాడు. అతను రామ్ కుమార్ యొక్క కష్టానికి ఎప్పుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇదిగో రామ్ కుమార్, ఒక పని చెయ్యి, ఈ డబ్బులు తీసుకువెళ్ళి బ్యాంకులో జమ చేసుకునిరా. వచ్చిన తరువాత ఈ జ్యూస్ మెషిన్ని కూడా చూసుకో, సరేనా? అలాగే సేట్ గారు, నేను అన్ని చూసుకుంటాను, మీరు కంగారు పడద్దు. మెల్లమెల్లగా రామ్ కుమార్ ఫ్యాక్టరీ పని అంతా అర్థమైపోతుంది. అతను చాలా బాగా జ్యూస్ చేయడం కూడా నేర్చుకుంటాడు. చూడండి, మీరు ఇలా నడుచుకుని ఫ్యాక్టరీకి వెళ్ళడం నాకు ఏమీ నచ్చట్లేదు. ఈసారి జీతం వచ్చిన తర్వాత మీరు ఒక చిన్న సైకిల్ ఎందుకు తీసుకోకూడదు? ఒకరోజు జీతం వచ్చిన తర్వాత రామ్ కుమార్ భార్య తనతో ఇలా అంది. అబ్బా, అయితే జీతం వచ్చిందా? అయితే ఈసారి నువ్వు సైకిల్ తీసుకోవాలి మరి. సరే సరే సరళా, నేను సైకిల్ తీసుకుంటాను. అప్పుడు రామ్ కుమార్ ఒక కొత్త సైకిల్ కొనుక్కొని వస్తాడు. ఇక అతను ఆ సైకిల్ మీదే ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళడం మొదలు పెడతాడు. అంతా సరిగ్గానే జరుగుతూ ఉంటుంది. కానీ అనుకోకుండా ఒక దుర్ఘటనలో ఫ్యాక్టరీ యజమాని చనిపోతాడు. అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ అందరికీ అసలైన దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే, ఫ్యాక్టరీ యజమాని కొడుకు ఫ్యాక్టరీ మూసివేస్తున్నానని చెప్పినప్పుడు. చూడండి మిత్రులారా, మీరు నా నాన్నగారితోనే కలిసి పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు కూడా. కానీ ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూసివేస్తున్నాను, ఎందుకంటే నేను అన్నీ అమ్మేసి విదేశాలు వెళ్ళిపోతున్నాను. మీకు రావాల్సిన డబ్బుల కంటే కూడా
ఎక్కువే ఇస్తాను, నన్ను క్షమించండి. అలా అతను అందరికీ కూడా రావాల్సిన డబ్బులు ఇచ్చేసి ఫ్యాక్టరీ మూసివేస్తాడు. రామ్ కుమార్ చాలా బాధతో ఇంటికి తిరిగి వస్తాడు. అతన్ని బాధతో ఉండడం చూసి భార్య ఇలా అడిగింది. అరే ఏమైందండి, ఈరోజు మీరు తొందరగా ఇంటికి వచ్చేశారు, చాలా బాధగా ఉన్నారు మీరు, విషయం ఏంటి? రామ్ కుమార్ ఆమెకి మొత్తం విషయమంతా చెప్తాడు. రామ్ మాటలు విని అతని భార్య అతనితో ఇలా అంటుంది. మీరు ఎందుకు బాధపడుతున్నారు, మన దగ్గర సైకిల్ ఉంది కదా, మరి జ్యూస్ కూడా మీరు చాలా బాగా చేస్తారు కదా, ఒక జ్యూస్ మెషిన్ కొనుక్కుందాము, దానిని సైకిల్ మీద పెట్టి ఊరిలో వీధి వీధి తిరిగి జ్యూస్ అమ్మండి. వేసవికాలం కదా, అందరూ కొంటారు కూడా, నాకు పూర్తి నమ్మకం ఉంది, అంతా బాగానే ఉంటుంది, మీరు ప్రయత్నించి చూడండి. రామ్ కుమార్ అలాగే చేస్తాడు. అతను తన సైకిల్ మీద ఒక జ్యూస్ తయారు చేసే మెషిన్ ఒకటి ఏర్పాటు చేస్తాడు. అలా ఊరు ఊరు వీధి వీధికి వెళ్ళి జ్యూస్ అమ్ముతూ ఉంటాడు. అతను చేసిన జ్యూస్ని అందరూ పొగిడేవారు. అతని వ్యాపారం చాలా బాగా నడిచింది. అతను సైకిల్ నుంచి ఒక దుకాణం, అలా ఒక దుకాణం నుంచి ఒక పెద్ద జ్యూస్ ఫ్యాక్టరీ పెడతాడు. మరి తనతో పాటు పనిచేసిన వాళ్ళని మళ్ళీ పనిలో పెట్టుకుంటాడు. అందరూ రామ్కి ధన్యవాదాలు చెప్తారు. అరే రామ్ కుమార్ అన్న, నువ్వైతే మాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. సైకిల్ మీద జ్యూస్ అమ్మి అమ్మి ఈ ఫ్యాక్టరీని పెట్టుకున్నావు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. మేము నీ కష్టానికి ముందు తల వంచుతున్నాము. అరే లేదు కిషోర్ అన్న, ఇదంతా నాతో మీ తోడు ఇంకా మీ ఆశీర్వాదం వల్లే అయ్యింది. నేనైతే నా సైకిల్కి ధన్యవాదాలు చెప్తాను, అది నా పేదరికంలో నాకు సాయం చేసింది. అలా ఒక జ్యూస్ వ్యాపారి నుంచి ఒక జ్యూస్ ఫ్యాక్టరీ యజమానిలా చేసింది నన్ను. చూసారా, నేను చెప్పాను కదా మనకి విజయం తప్పకుండా లభిస్తుందని. వెదురు చెక్కతో చేసిన రిక్షా. రాము పట్టణంలో ఒక సైకిళ్ళు తయారు చేసే కంపెనీలో పనిచేసేవాడు. ఆ కంపెనీ సైకిళ్లతో పాటు సైకిల్ రిక్షాలు కూడా తయారు చేసేది. అలా రాము కూడా ఆ కంపెనీలో సైకిల్ రిక్షాలు తయారు చేసేవాడు. అతను చాలా మంచిగా పనిచేసేవాడు. అతను చాలా గట్టిగా ఉండే మంచి రిక్షాలు తయారు చేసేవాడు. కంపెనీలో అందరూ కూడా అతన్ని పొగిడేవారు. కానీ ఒకసారి పెద్ద వ్యాధి మహమ్మారి వచ్చినప్పుడు కంపెనీ తన పని అంతా మూసివేయాల్సి వచ్చింది. వాళ్ళు రాముని కూడా ఉద్యోగంలోంచి తీసేశారు. కంపెనీ మేనేజర్ చాలా బాధపడుతూ రాముకి జీతమిస్తూ ఇలా అన్నాడు. బాబు రాము, మాకు నిన్ను తీసేయడం చాలా బాధగా ఉంది, కానీ ఏమి చేద్దాము, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, పని చాలా తక్కువైపోయింది, ఇక మేము కంపెనీ మూసివేయాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. మేము నీకు రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులే ఇస్తున్నాము. నాకు నమ్మకం ఉంది నువ్వు ఏదో చాలా పెద్ద మంచి పని చేస్తావు అని. అవును సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను కంపెనీ యొక్క నిస్సహాయతని అర్థం చేసుకున్నాను. కానీ సార్, మీకు నా యొక్క సహాయం ఎప్పుడు కావాలన్నా కూడా మీరు నాకు కబురు చేయండి. అవునవును రాము, మళ్ళీ కంపెనీ కానీ తెరిచామంటే మేము నిన్ను ముందే పిలుస్తాము. రాము చాలా బాధతో తన ఊరు తిరిగి వచ్చేస్తాడు. మరి ఊరిలోనే ఏదో ఒక వ్యాపారం చేద్దామని అనుకుంటాడు. ఒకరోజు అతను టీవీలో వార్తలు చూస్తున్నాడు. ప్రభుత్వం కొత్త కొత్త వ్యాపారాలు చేసేవారిని ప్రోత్సహిస్తుందని. రాము కూడా ఏదో ఒక కొత్త పని చేయాలని ఆలోచిస్తాడు. ఒకరోజు అతను ఊరిలో తిరుగుతున్నప్పుడు ఊరిలో ఉన్న వెదురు అడవిని చూసి అతనికి ఒక ఐడియా వస్తుంది. అతను వెదురుతో ఒక రిక్షా చేయాలని అనుకుంటాడు. అతను అడవిలోంచి కొన్ని వెదురు చెక్కలను తెచ్చి రిక్షా యొక్క బాడీని తయారు చేస్తుంటాడు. ఊరిలో అందరూ కూడా అతన్ని ఎగతాళి చేసేవారు. అరే రాము బాబు, పిచ్చిగాని ఎక్కిందా ఏంటి నీకు, వెదురుతో కూడా ఎవరైనా రిక్షా చేస్తారా ఏంటి? నువ్వు నీ తెలివితేటల్ని పట్టణంలోనే వదిలేసినట్టున్నావు, ఎందుకు డబ్బులు దుబారా చేస్తున్నావు? లేదు బాబాయ్, చూడు, ఒకరోజు నేను నా ఐడియాతో విజయం సాధిస్తాను, అప్పుడు నువ్వే నన్ను పొగుడతావు. సరే సరేలే, చూద్దాము ఆ రోజు ఎప్పుడు వస్తుందో. రాము యొక్క కష్టం ఏకాగ్రత ఫలించాయి. అలా ఒకరోజు అతను వెదురుతో చేసిన రిక్షా తీసుకుని ఊరి మార్కెట్లోకి వచ్చాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆ రిక్షా మొత్తం వెదురుతో చేయబడింది కాబట్టి. వెదురు చక్రాలు, వెదురు పెడల్స్, వెదురుతో చేసిన బాడీ, వెదురు సీట్లు, అందరూ కూడా కంగారు పడి చూస్తుంటారు. అలా తనని పొగిడారు కూడా. అరే వా రాము, నువ్వైతే నిజంగానే వెదురుతో రిక్షా తయారు చేశావు,
మేము దానిమీద కూర్చోవచ్చా? అవునవునన్నా, నిశ్చింతగా కూర్చోండి, ఇది విరిగేదే కాదు. అప్పుడు రాము తను చేసిన వెదురు రిక్షాని పట్టణంలో యజమానికి చూపిస్తాడు. తన వెదురు చెక్క రిక్షాని చూసి అందరూ కూడా ప్రశంసించారు. అలా ప్రభుత్వం కూడా తన వ్యాపారానికి సహాయపడింది. అతను చేసిన వెదురు చెక్క రిక్షాలు బాగా అమ్ముడుపోయాయి. దేశంలోనే కాకుండా ఆ రిక్షాలకి డిమాండ్ విదేశాల్లో కూడా పెరిగింది. కాన్పూర్ అనే ఊరిలో కిషోర్ అనే ఒక సేట్ గారు ఉండేవారు. అతను తన కొడుకు మధుతో హవేలీలో ఉండేవాడు. కిషోర్ ఇంట్లో కమలా అని పని అమ్మాయి ఉండేది. ఆమె కొడుకు సునీల్ చాలా తెలివైనవాడు. తన అమ్మతో కలిసి హవేలీలో పనిచేసేవాడు. మధుకి తన నాన్నగారు డబ్బుల వల్ల చాలా పొగరు ఉండేది. ఇదిగో బాబు, నీకు ఇష్టమైన హెలికాప్టర్, ఇక వెళ్ళి దీనితో ఆడుకో. సునీల్ నిన్న నా గదిని సరిగ్గా శుభ్రం చేయలేదు, అందుకే తన ఇంట్లో ఈరోజు హెలికాప్టర్తో ఆడతాను. అప్పుడు మధు సునీల్ ఇంటి దగ్గర తన హెలికాప్టర్ని క్రాష్ చేస్తాడు. తన హెలికాప్టర్ విరిగిపోతుంది. అరే ఇదేంటి, మధు ఈసారి కూడా తన హెలికాప్టర్ విరిగొట్టాడు. హా, నా దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉండి ఉంటే అప్పుడు నేను కూడా కొత్త బొమ్మలతో ఆడుకునేవాడిని, ఎప్పుడూ విరగొట్టేవాడిని కాదు, ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకునేవాడిని. సునీల్కి మధు యొక్క పనులు ఎప్పుడూ నచ్చేవి కాదు. కానీ అతను మధు యొక్క అన్ని విరిగిపోయిన బొమ్మలని బాగు చేసి వాటితో ఆడుకునేవాడు. చాలా రోజుల తర్వాత ఊరిలో బొమ్మల పోటీలు పెడతారు. మధుకి సునీల్కి ఇద్దరికి ఆ పోటీల్లో పాల్గొనాలని బాగా ఉండేది. నాన్న నాన్న, మీరు నా కోసం ఒక మంచి బొమ్మ అమెరికా నుంచి తెప్పించగలరా? సరే బాబు, తప్పకుండా తెప్పిస్తాను. నేను కూడా నువ్వు బొమ్మల పోటీల్లో గెలవాలని అనుకుంటున్నాను. మధు క్లాస్లో రాజ్ అనే ఒక అబ్బాయి చదువుకునేవాడు. ఎప్పుడు కూడా మధు అంటే పడేది కాదు. ఎప్పుడు చూస్తాను ఆ మధు ఎలా పోటీల్లో గెలుస్తాడో, తన హెలికాప్టర్ తీసుకుపోతాను నాతో. నాన్న నాన్న, నాకు తెలీదు ఆ బొమ్మ ఎక్కడ, నేను పొద్దున్నే బయట చూశాను. బాబు, నువ్వు నీ బొమ్మని లోపల జాగ్రత్తగా పెట్టుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఏమీ చేయలేము, కొత్త బొమ్మ రావడంలో ఇంకా వారం పడుతుంది. సునీల్ రాజ్ని దొంగిలిస్తూ ఉండగా చూసేస్తాడు. అరే అరే మధు, విను నా మాట, నేను ఇప్పుడు రాజ్ని నీ హెలికాప్టర్ని దొంగిలిస్తూ ఉండగా చూశాను, కానీ నేను వాడిని ఆపలేకపోయాను. మధు చిన్నపిల్లల్లా ఈ విషయమై ఏడుస్తూ ఉంటూ ఇంకో కొత్త బొమ్మ కోసం మారం చేస్తాడు. సునీల్కి అది చూసి బాగా అనిపించలేదు. అప్పుడు అన్నాడు, ఒక విషయం చెప్పనా మధు, గుర్తుందా నీకు, కిందటి వారం నువ్వు ఒక హెలికాప్టర్ మా ఇంటి ముందు పడేశావు, దాన్ని బాగు చేశాను, నువ్వు దానిని వాడదామని అనుకుంటున్నావా? అది కూడా నీదే కదా. మధు సునీల్ యొక్క సలహాని ఒప్పుకుంటాడు. అలా పోటీల్లో గెలుస్తాడు. ధన్యవాదాలు సునీల్, నువ్వు కూడా పోటీల్లో పాల్గొనకుండా నాకు సాయం చేశావు. ఏమీ పర్లేదు మధు, అలా ఏమీ అనుకోకు, నేను కూడా నీ స్నేహితున్నే కదా. నేను ఇక మీదట ఎప్పుడూ నా బొమ్మలని జాగ్రత్తగా చూసుకుంటాను, నిన్ను వాటితో ఆడుకొనిస్తాను.